మరణించిన వారికి అందరూ కనిపిస్తారు. ధనవంతుడు దూరము నుండి లాజరును చూచి, మరణిస్తే కనిపిస్తారు నీవారు, పాతాళల్లో కనిపిస్తారు ప్రతివారు, ఎదురు ఎదురుగా చాలా దూరంగా ఎంతో కాలంగా ఆత్మల రూపంగా కనిపిస్తారు. మరణిస్తే ప్రతివారు పరదైసులో ఉన్నవారంతా మనవారు. మరణిస్తే కనిపిస్తారు నీవారు, పాతాళల్లో కనిపిస్తారు ప్రతివారు. తర్వాత హైదరాబాద్ లోని కొంపల్లిలోని స్వగృహంలో గుండెపోటు వచ్చింది. దీంతో సమీపంలో నారాయణ హృదయాలయ ఆసుపత్రిని తరలించారు. ఆ పాటికే మరణించారని వైద్యులు తెలిపారు. గుండె ఆగినా చనిపోతావు, మెదడు ఆగినా చనిపోతావు, ప్రమాదం అయినా మరణిస్తావు, మరణించి నీ వెళతావు. గుండె ఆగినా చనిపోతావు, మెదడు ఆగినా చనిపోతావు, ప్రమాదం అయినా మరణిస్తావు, మరణించే నీ వెళతావు. నీ మరణ దినము ఏ రోజు ఉందో అది తెలియనే లేదుగా, ఈ వైద్యులైన ఏ మందులైన నిన్ను రక్షించలేవుగా. ముగించాలి అతనే, నీ ఆత్మ చూస్తావు అప్పుడే. కనుమూస్తే కనిపిస్తారు నీవారు, పాతాళల్లో కనిపిస్తారు ప్రతివారు. పసిపిల్లలు కంటి తెరి పెడితేనే గుండె తలుపుతుంది. అలాంటి పిల్లలు అనుకోని ప్రమాదాల్లో పడితే, ఒకవేళ చనిపోతే మనం తట్టుకోగలమా? ఇలాంటివి ఊహించుకోవడానికే భయంగా ఉంటుంది. పసిపిల్లలు పడే వేదన ఎంతటి కఠినాత్మకైనా కంట నీరు తెప్పిస్తుంది. ఇలా ఎంత చెప్పుకున్నా సరే పసిపిల్లల యాతనను మనం తప్పించలేకపోతున్నాం. రోజుకో చోట పిల్లలు ఏడుస్తూనో చనిపోతున్నో కనిపిస్తున్నారు. ఇంట్లో అజాగ్రత్తలు, స్కూల్కు వెళ్తే నిర్లక్ష్యం, రోడ్డు మీద అడుగు పెడితే వాహనాలు చంపిస్తాయో, లేక చిన్న వయసులో చనిపోతావు, మధ్య వయసులో చనిపోతావు, ముసలైతే నువ్వు చనిపోతావు, మరణించే నీ వెళతావు. చిన్న వయసులో చనిపోతావు, మధ్య వయసులో చనిపోతావు, ముసలైతే నువ్వు చనిపోతావు, మరణించే నీ వెళతావు. ఏ వేలు నుండి మరణించిన వారు అక్కడే ఉన్నారుగా, నీ తాత ముత్తాతలందరూ మరణించి చేరారుగా. మరణిస్తే వెళతావు, ఆత్మలన్నిటినీ చూస్తావు. కనుమూస్తే
ఇస్తారు నీవారు. పాతాళంలో కనిపిస్తారు ప్రతివారు. ఎదురు ఎదురుగా చాలా దూరంగా ఎంతో కాలంగా ఆత్మల రూపంగా కనిపిస్తారు. మరణిస్తే ప్రతివారు పరదైసులో ఉన్నవారంతా మనవారు. కనుమూస్తే కనిపిస్తారు నీవారు. పాతాళంలో కనిపిస్తారు ప్రతివారు.